बासर सरस्वती देवी आलयंलो घनंगा शरण्णवरात्रि उत्सवालु जरुगुतुन्नायि। कालरात्रि देवी अवतारंलो भक्तुलकु अम्मवारी दर्शनमिस्तुन्नारु। मूला नक्षत्रं संदर्भंगा अक्षराभ्यासं पूजा कार्यक्रमालु निर्वहिस्तुन्नारु। पुण्यक्षेत्रं बासर अक्षर बासरगा मारिपोयिंदि। सदुवुलम्मा इप्पुडु भक्तुलकु अक्षराभ्यासालु इस्तू दीविस्तुंदि। శరన్నవరాత్రిలో భాగంగా ఇవాల 7వ రోజు అమ్మ కాలరాత్రి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది। వాస్తవగానైతే అమ్మవారు పుట్టిన రోజు వసంత పంచమి మూల నక్షత్రం కలి శరన్నవరాత్రిలో మూల నక్షత్రం కలిసి వస్తుంది। దాంతో పాటంగా ఈ మూల నక్షత్రానికి కలుపుకొని అమ్మవారు కాలరాత్రి అవతారంగా దర్శనమిస్తుంది। ఇది ఒక రకంగా చూడాలంటే భయంకరంగా ఉంటుంది। అమ్మవారు సాధారణంగానైతే సదువులమ్మ అంటే తెల్లటి వస్త్రాలతోని వీణా వాయిద్యంతోని భక్తులను ప్రసన్న భజనతో జ్ఞాన సంపదని ప్రసాదించే అమ్మవారు। కానీ వాళ్ళ కాలరాత్రి అవతారంలో ఒక భయంకరమైన చండ నాలికని కాళిక దేవి రూపంలో దర్శనమిస్తుంది। దీంట్లో ఆంతర్ ఏమేంటి అసలు ఒక అమ్మవారు కాళిక కాలరాత్రి అలంకారంలో దర్శనం ఇవ్వడానికి ప్రధాన కారణమేంటని మనకు బాసర ఆలయ ప్రధాన పూజారి అచ్యుత్ గారు ఉన్నారు సార్। శరన్నవరాత్రులు వేళ అమ్మవారి వల్ల 7వ రోజు కాలరాత్రి అవతారంలో దర్శనమిస్తుంది। చదువులం అంటే అక్షరాలని ప్రసాదించాము కానీ కాలరాత్రి ఒక భయంకరంగా ఉంటుంది। దీని అర్థం ఏంటి సార్? శరణేందు సమాగారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా పీఠంలో సరస్వతి నమస్తే। శరణరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 7వ రోజు కాలరాత్రి అవతారము అమ్మవారు సత్వగుణము రజోగుణము తమోగుణం మూడు గుణాలు కలిగిన అమ్మవారు। రజో సత్వగుణం అంటే సరస్వతి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం అంటే భయంకరం అంటే అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి దేవి అన్నట్టు, అంటే ధైర్య సాహసి లక్ష్మి అమ్మవారు। చదువులు ఇచ్చే అమ్మవారు కూడా, అదేవిధంగా లక్ష్మీనిచ్చే అమ్మవారు కూడా, అదేవిధంగా తమోగుణం అంటే ధైర్యం కూడా ఉన్నటువంటి అటువంటి ఈరోజు కాలరాత్రి అవతారం ఇచ్చి ఆ మహిషాసురునికి బీభత్సంగా ఎదుర్కొనే శక్తి అట్లా ఉంది నాలో అని నిరూపించడానికి కాలదేవతం ఎత్తి తర్వాత అదే దశమి రోజు సీమాలంఘనం చేసి ఆ రోజు మహిషాసురుణ్ణి వధించి నేను కూడా సత్వ రజ తమోగుణ అన్ని గుణాలు కలిగిన అమ్మవారు నేను, నాకు అన్ని శక్తి ఉంది, ఎవరైతే ఈ నవరాత్రుల్లో ఈ సత్వ రజ తమో గుణాలను అమ్మవారి రూపంలో చూస్తారు వారికి తప్పకుండా అన్ని గుణాలు వచ్చి వాళ్ళు సుఖం సంపన్నులుగా ఉంటారని ప్రచితి। కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క అవతారము ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేసి అందరికీ విశేషంగా భక్తులకు దర్శనమిస్తుంటారు। శుభమూయాత్రి ఇవాళ ఇవాళ అమ్మవారికి శరణవరత్రులు రోజుకొక నైవేద్య సమర్పణ చేస్తారు। ఇవాళ ప్రత్యేక నైవేద్యం ఏమి? ఇవాళ దర్శించుకోవడం ద్వారా ప్రధానంగా భక్తులకు ఊనగూరే ప్రయోజనం ఏంటి? ఈరోజు అమ్మవారికి విశేషంగా అంటే బెల్లమన్నం అంటే కాలరాత్రి అంటే పరమాన్నము, కాళీ అంటే పరమాన్నం అమ్మవారికి నివేదన చేసి భక్తులు ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం భక్షించి అందరూ పూజించి అమ్మవారి యొక్క కృపకు కటాక్షం కావితారు, మంచి ధైర్యం వస్తుంది। ఇది ఇవాళ అమ్మవారి ఈ రూపంలో దర్శించుకోవడం ద్వారా భక్తులకు ఏమి ప్రయోజనం? ఈ అమ్మవారికి కాలరాత్రి అంటే భయంకర రూపం ఉంది కాబట్టి అటువంటి ధైర్యం రావాలి। కొందరికి పిల్లలకు భయం, చీకటి అంటే భయము, చదువు అంటే భయము, లేక మాట అంటే భయము, ఇవన్నీ భయం వల్ల దూరం అవ్వాలని దుర్గా భక్తులు అంటే ఎటువంటి భయానికి కూడా లోన్ కాకూడదని ఇటువంటి అవతారం అమ్మవారు దర్శనమిస్తున్నారు। మూల నక్షత్రము ఇవాళ అట్లాగే వసంత పంచమి రాజు మూల నక్షత్రం అంటారు, ఆ వసంత పంచమికి ఇవాళకి ఉన్న తేడా ఏంటి? అయితే వసంత పంచమి ఏదైతే మాఘమ శుద్ధ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మూలా నక్షత్రము చాలా విశేషంగా అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు శరన్నవరాత్రులు కూడా ఈరోజు తిరు నక్షత్రం వస్తుంది కాబట్టి అమ్మవారి పుట్టినరోజు పుట్టిన నక్షత్రం కాబట్టి ఈరోజు విశేషంగా ఈరోజు ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటారో చిన్నారులకు మంచి విద్య నొసగబడునని ప్రచితి కాబట్టి అందరూ విశేషంగా చిన్నారులు ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటారు, సువనీళ్ళు సువాసినులు సౌభాగ్యం కొరకు అమ్మవారికి అర్చన చేస్తుంటారు, ఇదే ప్రచితి। ధన్యవాదాలు। ఇది ఇక్కడ ప్రధాన అర్చకుని యొక్క అభిప్రాయం అంటే అమ్మవారు శరన్నవరాత్రుల భాగంగా 9 అవతారాలు వస్తుంది, అట్లాగే సరస్వతి మాత అవతారం అంటే మూల నక్షత్రం ఇవాళ వసంత పంచమి రోజు అమ్మవారు పుట్టినరోజు అది మూల నక్షత్రం, ఇవాళ శరన్నవరాత్రి మూల నక్షత్రం వస్తుంది కాబట్టి శరన్నవరాత్రం అయితే ఆ సరస్వతి మాత కూడా కాలరాత్రి అలంకారం ఎత్తడానికి ఇందులో ప్రధానంగా
अटे अम्मवारी नेनु दया अन्नी गुणालकु अटे शांतानि शांतलागा प्रेमनु प्रेमलागा धैर्यानि धैर्यलागा नुव्वु ओक विध्वंसं सृष्टिंचे भीभत्सनलागा एदुर्कोवडानिकि सिद्धमनि चेप्पि कालरात्रि अवतारं ఉంటుందని చెప్పి ఆ అభిప్రాయం ఆ పూజారి నుంచి వ్యక్తమవుతుంది. పంచ అట్లాగే ఇవాళ కాలరాత్రి రోజు ఇవాళ మూల నక్షత్రము వసంత పంచమి రోజు వచ్చే పుట్టినరోజు మూల నక్షత్ర సందర్భంగా అక్షరాభ్యాసాలు చేస్తే భవిష్యత్తు పిల్లలది భవ్యంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రం ఇచ్చింది. మొత్తం మీద బాసర మాత్రం ఇవాళ అక్షర భాషగా మారింది, అక్షరాభ్యాసాలతో కిటకిటలాడుతుంది. ఇది ఇక్కడ బాసరలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, కోటు స్టూడియో.